ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాలంటీర్ల వ్యవస్థ తమ జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని జీవీఎంసి 48వ వార్డు వాలంటీర్లు మీడియాకు తెలిపారు. నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధి అవకాశాల కోసం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన వాలంటీరీ వ్యవస్థ అవినీతి రహితంగా ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికి వాలంటీర్లు ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా గౌరవనీయుల శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నిజంగా నేను వాలంటీర్గా పనిచేసినందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. అంటే ఎంతెంతో చదివి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయడం చాలా వరకు కష్టం చాలా మందికి, కానీ టెన్త్ చదివి ఇంటర్ చదివి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. నిజంగా అతనికి మాత్రం హృదయపూర్వక నమస్కారాలు తెలపండి. అండ్ దట్టు ఇప్పుడు పెన్షన్ల కోసం ముసలి వాళ్ళు 2-3 రోజులు అక్కడ కూర్చొని తిండి దెబ్బలు అన్నీ మానేసుకొని చాలా వరకు బాధపడేవారు. అలాంటిది ఇప్పుడు మేమే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మకాల్లో సంతోషాలు చూసి మేము చాలా ఆనందంగా ఉన్నాము. నిజంగా ఇలాంటి అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు. అండ్ దట్టు కోవిడ్ టైంలో మాత్రం మేము చేసిన కష్టం మాత్రం గుర్తించాలి. అండి, నేను ఇండస్ట్రీ కాలనీ 1 వాలంటీర్గా పనిచేస్తున్నాను. మరి వాలంటీర్ వ్యవస్థని ముఖ్యంగా ప్రారంభించిన జగన్ గారికి నేను నా తరఫున అలాగే నా వాలంటీర్ వ్యవస్థ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మేమైతే ఒకప్పుడు మామూలుగా జీవించేవాళ్ళం, ఒక గృహిణిగా మేము జీవించేవాళ్ళం, కానీ ఇప్పుడు మాకంటూ ఒక ప్రత్యేకత వచ్చింది. మేమంటూ ఒక 10 మందికి సాయం చేస్తామంటే కేవలం ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లేనండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మేము ఎంతో మందికి ఎంతో విధాలుగా తండ్రి లాభం చేకూర్చేలాగా మేము జీవిస్తున్నాము.